ఎల్లరి జిల్లా పోలవరం మణిపూర్లో జరిగిన మరణకాండ సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని పాస్టర్ అసోసియేషన్ క్రైస్తవ సంఘాలు తెలిపాయి. మణిపూర్లో జరిగిన దమనకాండను నిరసన తెలుపుతూ పోలవరం మండల పాస్టర్ అసోసియేషన్ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో పోలవరం మండల కేంద్రంలో ఆదివారం భారీ బహిరంగ శాంతి ర్యాలీ నిర్వహించారు. పోలవరం ఏటిగంట సెంటర్ నుండి కమ్మరగూడెం, నూతనగూడెం, ఎడ్లగూడెం, బీసీ కాలనీ, బాపూజీ కాలనీ, మెయిన్ సెంటర్ వేదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. మెయిన్ సెంటర్లలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ అసోసియేషన్ క్రైస్తవ సంఘాలు మాట్లాడుతూ మణిపూర్లో జరిగిన దురదృష్ట సంఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశానికి మచ్చ తెచ్చే అకృత్యాలు మణిపూర్లో జరిగాయని, ఇటువంటి సంఘటనల వల్ల క్రైస్తవ, ముస్లిం, హైందవ సమాజం తలదించుకునేలా పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మణిపూర్లో శాంతి చేకూరాలని, కొనసాగుతున్న హింస ఆగిపోవాలని, మణిపూర్ ప్రజలకు సహకారం అందించాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ సంస్థ డైరెక్టర్ మణిపూడి దేవ సహాయం, పాస్టర్ ఏ డేవిడ్ రాజు, పాస్టర్ పీజో సుధాకర్, డి ఎమ్మానుయల్, క్రిస్టోఫర్, జయరాజు, మేషిక్, పోలవరం మండలం పాస్టర్ అసోసియేషన్ క్రైస్తవ సంఘాలు వందలాది మంది విశ్వాసులు పాల్గొన్నారు. ప్రార్థన చేసి వారందరికీ శాంతి సమాధానాలు దొరకాలని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శిలాసుల కొరకు వారి సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించాడు. అలాగే మన ప్రార్థనలు, మన సంఘీభావం కూడా మన దేశ మంత్రులను, పాలకులను, మరి మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి ఇసాకాండకు శాంతి సమాధానము ఆ మణిపూర్ రాష్ట్ర ప్రజలందరికీ, ఆ క్రైస్తవులందరూ కడుగులాగిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు వారికి మనకు సదాకాలం తోడు ఉండి కాచి కాపాడును గాక. మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. మణిపూర్ రాష్ట్రములో జరిగిన సంఘటన బట్టి మేమందరము కూడా ఇలాగున కూడి ప్రార్థించుచు ఉన్నాం. బాధలు, వేదనలు, దుఃఖములు, శోధనలు ఉన్న ఆ ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థించుచు ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమములో ప్రభువా, మీ ర్యాలీ తరపున మరి మే 4వ తారీఖున మరి సర్వ సమాజము సిగ్గుపడే రీతిగా మన భారతదేశం మరి కన్న తల్లిగా భావించి భారతదేశాన్ని భరతమాతగా కొలిచేటువంటి ఈ భారత భూగడ్డ మీద స్త్రీ పురుషులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులని ప్రతిజ్ఞ పూని ప్రేమానురాగాలు కలిగినటువంటి భారతదేశంలో సర్వ సమాజము తల వంచుకునేలాగా మన భారతదేశం అంతటికి కూడా ఎప్పటికీ తొలగిపోయినటువంటి నిందలాంటి ఘోరమైన అకృత్యాలు మణిపూర్ రాష్ట్రంలో జరగడాన్ని బట్టి క్రైస్తవ సమాజము, ముస్లిం సమాజము, హైందవ సమాజము కూడా ఈరోజు తలదించుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఇద్దరు మహిళలను